అవసరాన్ని బట్టి, ఆశపడాలి అవకాశాన్ని బట్టి. ఎందుకంటే అది నిజం కాబట్టి. కావాలంటే తెలుసుకోండి ఈ స్క్రిప్ట్ని బట్టి. లెట్స్ వెల్కమ్ టుడే స్పెషల్ టీమ్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఉప్పిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ మూడి దావుతున్నా. ఒరే నిన్ను చూడంగానే నిజంగానే డబ్బులు ఇచ్చారా నీకు? అడుక్కునే వాళ్ళని చీప్ గా చూస్తున్నారా? కొన్ని రోజులు ఆగురా, ఆర్టిస్ట్ ని కూడా చీప్ గా చూస్తారు. ఎందుకురా? నువ్వు ఆర్టిస్ట్ అంటే మరి చీప్ గానే చూస్తారు కదరా. అవునా? నాకు డౌట్. మనం గొప్ప, అంబానీ గొప్ప? మనమే గొప్పరా. ఎలారా? ఇప్పుడు అంబానీ కారిస్తే మనం చాలగలం, అదే మనం అడుక్కునే బొచ్చితే అబ్బుకోగలరా చెప్పు. ఇప్పుడు ఉన్న పరంగా నీకు ఒక కోటి రూపాయలు దొరికినాయి అనుకో, ఏం చేస్తావురా? ఆ కోటి రూపాయలు బ్యాంకులో వేసుకొని ఫ్రెష్ గా అడుక్కుంటా. ఇదిగా మైండ్ లేదు, వేస్ట్. నువ్వు అడుక్కోవడం వేస్ట్ రా, వెళ్ళిపో. అవునా? నువ్వేం చేస్తావురా? అదే నాకు కోటి రూపాయలు దొరికినాయి అనుకో, ఆ కోటి రూపాయలతో కారు కొనుక్కొని కారు లో రిచ్ గా అడుక్కుంటా, రిచ్ గా అడుక్కుంటా. మామూలుగా ఉండదు మనతో. అరే నాకు డౌట్, అమెరికాలో కూడా అడుక్కునే వాళ్ళు ఉంటారా? ఉంటారా? వాళ్ళు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళడానికి వీసా ఎవరిస్తారా? వీసా ఎవరిస్తారా? ఇక్కడ అడుక్కుంటుంటే డబ్బులు రావట్లేదు కానీ గోవా వెళ్ళి అడుక్కుందావరా? వద్దురా. ఎందుకురా? వాళ్ళు వేసుకునేది ఎంత ఇంత పిల్లకలో, దాంట్లో పర్సులు ఆడబెట్టుకుంటారు, మనం అడగాల డబ్బులు. సర్లే గానీ ఇంట్లోకి పిల్లి తీసుకొచ్చావు, ఎక్కడి నుంచి వచ్చింది? అదే నిన్న ఒక ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అమ్మా, ఏమన్నా ఇయండి అన్న పిల్లి ఇచ్చింది. అవునా? మరి ఆ పిల్లి ఎలకలను తినదా? ఎలకనుకొని తినబోయింది, అది ఎలక కాదని చెప్పి సంకలో పెట్టుకున్నా. ఎందుకు మన చెల్లెదురా అందమైన చెల్లి? అరే నిజంగానే మర్చిపోయాం, పద చెల్లి కాడికి వెళ్దాం. పద, ఒక్కతే ఉంటుంది. మంచి పోలికేది నాకు తట్టలేదు కానీ అమ్ము, ఇల్లవన్నీ బబ్లు గమ్ము అంటూ కన్నా కంటి పోదు నమ్ము. ముందు నుంచి చూకి తగినట్టుగా నువ్వు బదులు చదివితే ఆది అంటే ఆది సినిమాలో ఎన్టీఆర్ లా ఉంటాడు అనుకున్నాను. నువ్వు ఏంటి ఇలా ఉన్నావు? ఎన్టీఆర్ లా ఉంటే గాజల దగ్గరకు, రఘుల దగ్గరకు వెళ్తాను, నీ దగ్గరికి ఎందుకు వస్తాను? అవన్నీ కాదు, పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? అది నువ్వు ఆ బయట పెద్ద పెద్ద కార్లు ఆడటం మానేయాలి ఫస్ట్. నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, ఇంతకు ముందు ఏమని లవ్ చేయలేదా? ఈ మాటలు స్కిట్ లో బాగానే చెప్తారు, స్కిట్ అయిపోయిన తర్వాత ఒక్కసారైనా చెప్పారు ఎవరైనా? అవన్నీ కాదు, ఒక ముద్దు కావాలి. లేదు, అలాంటి ఏమి ఉండవు. ఇప్పుడు మనసులో మాట చెప్పు. నా మనసులో మాట చెప్తే అసలు నువ్వు పక్కన కూడా ఉండవు, పక్కన కూడా ఉండవు. నాకు నీ మనసులో మాట ముందే తెలుసు. నీకెలా తెలుసు? నీ సైకాలజీ చదివాను. ఇచ్చిన స్క్రిప్ట్ పేపర్ 10 సార్లు తిప్పి తిప్పి చదివితే గానీ అర్థం కాదు, ఏమో సైకాలజీ చదివిందంటే ఇవిడ. ఏంటమ్మా బొంగ మూతి పెట్టక, నేను పెళ్లి చేసుకుంటాను వదిలే. పెళ్లి చేసుకుంటాను వదిలే అంటే కుదరదు, నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళిద్దరిని ఒప్పిస్తేనే మన పెళ్లి జరుగుతుంది. అదంత పనే, ఇంతకీ ఎలా ఉంటారు వాళ్ళు, ఏం చేస్తుంటారు? అబ్బా నీకు చెప్పలేను, చెప్పు తొందరగా చెప్పు. వాళ్ళ రేంజ్ ఏంటంటే వాళ్ళ రిమండేషన్ గంట గంటకి పెరిగిపోతూ ఉంటది. వాళ్ళతో ఎవరైనా మాట్లాడాలంటే కారు అద్దాలు దించి మాట్లాడాలి. పట్టు పట్టారంటే వాళ్ళ లక్ష్యం సాధించే వరకు వదిలిపెట్టరు అంతే. అలాంటి వాళ్ళు నేను ఖచ్చితంగా చూడాలి, కలవాలి. పార్కులు ఉన్నారు, మన లవ్ మ్యాటర్ చెప్పు, కార్ పార్క్ చేసుకుని వస్తాను. నీ కారు మీద ఉన్న కాన్సన్ట్రేషన్ స్కిట్ మీద ఉంటే ఎప్పుడో బాగుండేది. అక్కడ ఎవరు ఉన్నారు? పద పోయి అడుక్కుందాం. బావా వినాయక చవితి ఇంట్లో నువ్వు రిచ్ కాబట్టి బావా అన్నా పర్లేదు, ఇది బొచ్చ. ఇప్పుడు బావా అంటే బొక్కలో వేస్తా. డాడీ డాడీ అంటాడు ఏంటి? అంటే వాడు కొంచెం ఇంగ్లీష్ వచ్చు, అందుకే అయ్యా అనుకుంటా డాడీ అంటున్నాడు. అయినా భిక్ష ఎత్తుకునే వాళ్ళ రాగలి, భిక్ష యాదవ్ వచ్చాడు. అయ్యా అన్నం తిని 2 రోజులు అయినాయా, ఉన్నాయి కదరా తేజ గారు యూట్యూబ్ ఛానల్లో తెగ మింగితిన్నారు. ఏదో ఒకటి ధర్మం చేయండి. ఇదిగో ఇది ఉంచుకో. ఇదేంటి బీడీ ధర్మం చేశారు? నీ మొహానికి బీడీ కాక ఆడి ఇస్తారంటరా? ప్లీజ్ సార్ ఏదో ఒకటి చేయండి సార్, నేను పిల్లలు లేను. పిల్లలు లేకపోతే నువ్వేదన్నా చేయాలి, నన్ను చేయమంటావేంటరా?
నేను ఒక విషయం చెప్తాను, అంత పర్ఫార్మెన్స్ చేయకండి, మిమ్మల్ని యూట్యూబ్ లో స్కిట్ చేయమన్నారు, అంతే యూట్యూబ్ కు ఓనర్లు చేయాలి మిమ్మల్ని. ధర్మం చేస్తే చేయండి, లేకపోతే లేదు. ధర్మం చేయలేడు నువ్వెందుకు మాకు ఆ బొకడా గారిని అడిగేది ఏంది మనం? మొత్తం చూసుకుని వచ్చావా? మా అన్నయ్యలు కలిసావా? ఎక్కడ ఈ మధ్యలో ఈ బొగడా గారు వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు. మీ అన్నయ్యలు ఎక్కడ? అయ్యో వీళ్ళు బొగడాలు కాదు మా అన్నయ్యలు. ఏంటి వీళ్ళు మీ అన్నయ్యల? వీళ్ళు మా బావ. నేను ఇలా అన్నా మీరేంటి ఇలా అంటారు? ఏం చూసి లవ్ చేసావమ్మా? ఏముందా నేను లవ్ చేసావు నువ్వు? మనసు చూసి ప్రేమించానన్నా. అయినా ఏముందనే ఈ ముఖంలో ఇలా కళ ఉందా, ఇలా గ్రామర్ ఉందా, ఇలాంటి పర్సనాలిటీ ఉందా? ఏముందా నీ ముఖం నువ్వు ప్రేమించావే? కామెడీ ఉందన్నా. కామెడీ ఉందా? కామెడీ చేస్తాడా? కామెడీ ఉంది అంటే సరిపోదే, ఏం చేయగలడు? విమానాలు అంత టైమింగ్ లా ఉంటదా? బాబు లాగా ఎక్స్ప్రెషన్ ఉంటాయా? ఈ రెండు ఉంటాయా? ఈ రెండు ఉంటాయా? ఇతనైతే మాకు అవసరం లేదు. నేను చెప్తున్నాను, మీకు లైఫ్ ఇస్తా, మీ చెల్లెని నాకు ఇచ్చేయండి. నా బొంగులో లైఫ్ నువ్వు ఇచ్చిపోయినా పర్వాలేదు, మా చెల్లెని నీకు ఇయ్యం. అరే అది కాదురా, నాకు మాకొద్దు మాకొద్దు కావాలి. వద్దు మాకొద్దు, అసలు ఇతను వద్దు, అసలు ఇతను మన గురించి తెలియదమ్మా, ఈ బొచ్చే వాల్యూ కూడా తెలియదు, ఒక రూపాయి కూడా లేదమ్మా, రూపాయి కూడా ఇవ్వకుండా. కాదురా, నేను మీ చెల్లి కరెక్ట్ కదా? కాదు, నాకు అడుక్కునేవాడే కావాలి. అడుక్కురా, నేను కోటీశ్వరుని రా, అడుక్కునేవాడు కావాలంటారు. బొంగులో కోట్లు మాకు అవసరం లేదు. ఏడికిరా, ఎందుకంటే కోట్లు పోయినా సరే నా చెల్లిని అడుక్కుని బతికిస్తున్నాడు అని చెప్పుకోవడానికి అడుక్కునేవాడు కావాలి. అది ఈ అడుక్కోవడం ఇవన్నీ నాకు కొత్తరా, నాకు పెద్దగా ఏంది అడుక్కోవటం రాదా? ఒకసారి గుర్తు తెచ్చుకో, అభి అన్న అడిగి అన్నా ఒక్క ఛాన్స్ అని ఎలా అడిగావా? అంత లాంగ్ ఎందుకు లేరు అన్నా, క్యారవాన్ దగ్గర కూర్చొని మీరు అడుక్కున్నారు కదా అన్నా రజ్జాలు. ఇది వాడు వస్తుంటే వాడికాడ ఎలా అడుక్కుంటావు చూస్తా. అరే వాడికే మనం వెయ్యాలనిపిస్తా, నేను మనం అడుక్కునేదండి. హలో, నా గురించి నీకు తెలియదు? అరే నీ గురించి అసలు ఈ సెట్లో అయిన వాడికైనా తెలుసారా? సరే సెట్టు వదిలే, మీ అమ్మా నాన్నకైనా తెలుసు నువ్వు జబర్దస్త్ చేస్తున్నావని. నీకు ఒక్క రూపాయి కూడా దానం చేయరా, అసలు ఇలా అడుక్కోవాలో తెలుసా నీకు? అయ్యా బాబు ధర్మం చేయండి అని అడుక్కోవాలి. ఫస్ట్ చెప్పి ఇక్కడికి వెయ్యాలనిపిస్తుంది రాని, మీరు ఎన్నో ధర తీసుకు. అసలు అడుక్కోవటం కూడా రాదు, ఈసారి వస్తాడు అతని కాడన్న అడుక్కొని మన పరువు నిలబెట్టమను. ఈసారి చూడు, ఇతని కాడ అడుక్కో. ఈడే నాలుగైదు టీములు అడుక్కుంటున్నాడు, ఇప్పుడు ఇప్పుడే ఈయన మనం అడుక్కునేది ఏంట్రా? అయినా ఏంటి, ఏం కావాలి ఇప్పుడు నీకు? ముందు అడుక్కో వాడి దగ్గర. సరే సార్ ఒక్క రూపాయి అడుకునేది. సరే సార్ ఒక్క రూపాయి సార్. చూసావు వాడికి కూడా అర్థమైంది, ఎవడ ముచ్చుడు. ఒక్క రూపాయి ఇవ్వండి సార్, దాంతో చాలా పని ఉంది నాకు. ఏందయ్యా ఇలాంటి దానికైతే నేను అస్సలు ధర్మం చేయను, నేను వెళ్ళిపోతా. అడుక్కోవటం కూడా రావట్లేదు, ఇలాంటి ఎలా ప్రేమించావమ్మా? అరే అరే ఇప్పుడు చెప్తున్నాను, మీరు వద్దు, ఇది వద్దు నాకు. ఏంటి అసలు మీరు ఎవడు వద్దు నాకు? వద్దా? అదే వద్దనుకున్నానే ఇలా అని డాన్స్ చేసావా నువ్వు? ఎంట్రీ సాంగ్ వేయించుకున్నావు, ఎలా వేయించుకుంటావు? ఇప్పుడు మాసం చేసి వెళ్ళిపోతావు మా చెల్లిని? నేను వెళ్తారా, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారా? ఎప్పటి వచ్చినా ఏం పీకలేను. ఏంటి ఎప్పటి వచ్చినా సరే ఆయనే వస్తాడు, నీ చేస్తాడు. ఎంత మందిని చూసావు, రమ్మను రా. అవునా అన్నా? రా అన్నా. అభి అన్నను ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గర చేస్తే మీరు మంచి ఆర్టిస్టులు అవుతారు, టీమ్ లీడర్లు కూడా అయ్యే అవకాశం ఉంది మీకు. జాగ్రత్త, నీతి లేని కుక్క. మమ్మల్ని కాదు, ఎవరు పిలుస్తున్నారో అంతకు మించి ఎక్కువ మాట్లాడితే నాలుక చీరేస్తా. ఎందుకంటే నాలుకే ఎందుకు చీరేస్తారు? అరే ఆ నాలుకతోనే కదరా నా డైలాగులు అని దూపిపోయి టీమ్ లీడర్ అయినావు. ఈయనే సార్ ఆ చెల్లిని మోసం చేశాడు సార్. ఈయన వాడు మోసం గురించి వాడు నాకు చెప్పడం ఏంట్రా? అది కాదు సార్, మా చెల్లికి న్యాయం చేయండి అంతే. ఒక స్టూడెంట్ తప్పు చేస్తే వాడికి పాఠాలు నేర్పిన టీచర్ది తప్పు, ఒక కొడుకు తప్పు చేస్తే వాడిని పెంచిన తండ్రిదే తప్పు. నేనుండగా ఈయన పిలవటం తప్పు, నేను వద్దురా అన్న. నువ్వు చేసిన తప్పుకు ఆమెకు లైఫ్ నేనిస్తాను రా. మీరెలా ఇస్తారండి? నీకే ఇచ్చాను ఆమెకి, ఇలేనా? ఏందిరా ఇది? రే నువ్వు చేసిన తప్పుకి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని, నేను పెళ్లి చేసుకుని లైఫ్ ఇస్తాను రా. మరి ఇప్పుడు నేను ఎవరికి లైఫ్ ఇవ్వాలి? మాకు లైఫ్ ఇస్తా అన్నావుగా. మాకిద్దు గాని మనం ఏం చేయాలి రా? ఇలాకెళ్ళి అడుక్కుందాం బావా రావా. ఎలా అనిపించింది వాటి మనసు?
స్పెషల్ స్కేట్స్. నాకేంటి మీకు కూడా అనిపించుంటుంది, బాబుని ఇమాన్యుయల్ చూస్తే పర్ఫెక్ట్ గెటప్ అని. చాలా నాచురల్ గా ఉన్నారు. ఇంత అందమైన చెల్లెలు ఉండటం ఆశ్చర్యంగా ఉంది. కొంచెం ఆది రావటం చాలా బాగుంది. వెరీ నైస్. ఇట్స్ ఫెంటాస్టిక్. ఆది రావడం గానీ అభి రావడం గానీ స్కిట్ ఒక కళ వచ్చింది. ఇమాన్యుయల్ బాబు గెటప్లు చాలా చక్కగా కుదిరాయి. మంచి కాన్సెప్ట్ అండి, ఫెంటాస్టిక్, సూపర్ గా ఉంది.